Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గోదావరి జిల్లాలలో తేలిన లెక్క, కూటమి ఆశలు గల్లంతు. ఏపీలో ఎన్నికల అంచనాలపై స్పష్టత వస్తోంది. జూన్1న ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. జూన్4న పూర్తిస్థాయి ఫలితాలు రానున్నాయి. గెలుపుపైన ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. కానీ లోపల మాత్రం టెన్షన్ వెంటాడుతోంది. ఈసారి ఎన్నికలలో గెలుపు కోసం కూటమి నేతలు ప్రధానంగా గోదావరి జిల్లాలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. పోలింగ్ సరళి గమనించిన తరువాత ఉభయ గోదావరి జిల్లాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తేలింది. ఫలితం పైన దాదాపు క్లారిటీ వస్తోంది. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరిలో మెజారిటీ సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ గోదావరిలో మెజారిటీ సీట్ల గెలుపుపైన భారీ అంచనాలు పెట్టుకుంది. చివరి నిమిషం వరకు అభ్యర్థులలో మార్పులు చేసింది. జగన్ గోదావరి జిల్లాలలో ప్రధానంగా సామాజిక వర్గాలనే నమ్ముకొని సీట్లు ఎన్నికలు చేశారు. గోదావరి జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఈసారి పవన్ కళ్యాణ్ ప్రభావంతో మెజారిటీ సీట్లు సాధించాలని చంద్రబాబు భావించారు. వైసీపీకి ఇక్కడ ఒక్క సీటు రానియమని పవన్ శపథం చేశారు. కానీ పోలింగ్ ముగిసింది. పూర్తిస్థాయి కసరత్తు తరువాత ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారనేది పార్టీ ముఖ్యులకు స్పష్టత వచ్చింది. అంచనాలు తప్పినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలు తమకు తిరగలేదని నమ్మకం పెట్టుకున్న నియోజకవర్గాల్లోనూ ఫలితం తారుమారైనట్లు తేల్చారు. 2 ఉమ్మడి గోదావరి జిల్లాలలో ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా అధికారానికి దగ్గర కావాలనేది కూటమి నేతల వ్యూహం. కానీ జగన్ అమలు చేసిన సామాజిక సమీకరణాలు కొంతమేర ఫలించినట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. స్థానికేతరులకు గోదావరిలో సీట్లు ఇవ్వడం కొంతమేర ఒక ప్రధాన పార్టీకి, ఒక పార్లమెంటుకు మొత్తంలో నష్టం చేసినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైన మరో ప్రధాన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వైసీపీ కూటమి కంటే బాగా వెనుకంజలో ఉందనే లెక్కలు వినిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా గోదావరి జిల్లాల్లోని ఎంపీల స్థానాల్లో మాత్రం క్రాస్ ఓటింగ్ భారీగా జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అది ఎవరికి నష్టం చేస్తుందనేది టెన్షన్ పెంచుతోంది. ఇక 2 గోదావరి జిల్లాలలో ఒక ప్రధాన పార్టీ అంచనాలకు మించి సామాజిక లెక్కలతో సక్సెస్ అయిందని చెబుతున్నారు. మరో జిల్లాలో మాత్రం ఆ లెక్కలు సక్సెస్ కాలేదనే వాదన ఉంది. అయితే ఏకపక్షంగా గోదావరి జిల్లాలలో ఫలితం మాత్రం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో తుది ఫలితంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.